స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్గా పోతా ఉన్న సందర్భం, మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ పోవద్దు అంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం, దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు, మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం. స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము ఒకటి ఆలోచన చేయాలా. దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష, ఈరోజు గవర్నమెంట్ బిజినెస్లో ఏముంది ఏముంది? మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం, మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణనలో తీసుకొని తీద్దామని ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం, 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష, ఇప్పుడే తీర్మానం పెడతాం, అదే తీర్మానం ప్రకారం పోదాం. యూనిలేటరల్గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం, యూనిలేటరల్గా పోకుండా ఓ డెమోక్రటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా? వదిలేద్దాం, 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి సార్ అధ్యక్ష, మేము రెజల్యూషన్ పోయి చేస్తాం. పల్లా రాజేశ్వర రెడ్డి కూర్చోండి. కేటి రామారావు గారు. అధ్యక్ష మేము 10 ఏళ్ళు అక్కడ కూర్చున్నాం అధ్యక్ష, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం. ఒక స్టేట్మెంట్ కానీ ఒక రెజల్యూషన్ కానీ ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏంటంటే అధ్యక్ష, అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది, ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది ముందు దాని ప్రతులు అందరికీ పంచాలి. అధ్యక్ష కొద్ది ఆవుజన ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, నేను మీ మంచి కోసమే చెప్తున్నా, ప్రభుత్వం ఎట్ట నడపాలి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే అధ్యక్ష, వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు, వారికి సభా వ్యవహారాలు అనుభవం లేకపోవచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియరు, గతంలో కూడా లెజిస్లేటివ్ అఫేర్స్ నిర్వహించారు. నేను మీతో కోరేది ఒకటే, ఈరోజు వదిలేయండి సరే, ఈరోజు వదిలేయండి, చర్చలో పాల్గొంటాం, బ్రహ్మాండంగా చెప్తాం, కానీ రేపు ప్రజలకైనా తప్పుదో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోవద్దు అధ్యక్ష. మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, సిన్సియర్గా చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు, మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో, మీరు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు వర్బల్గా ఇచ్చారు, వి వెల్కమ్ ఇట్, 100% వి స్టాండ్ బై యూ, వి సపోర్ట్ యూ, ఈ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు. సార్, సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష. అధ్యక్ష సభ తమ అధ్యక్ష దయచేసి తమరి అనుమతితో దయచేసి ప్లీజ్ సభ అధ్యక్ష.